ప్రకాశం జిల్లా సిఎస్పురంలో నిరసన వ్యక్తం చేస్తున్న సిపిఎం కార్యకర్తలు వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలని, విద్యుత్ సబ్సిడీ కొనసాగించాలని, ఢిల్లీలో రైతులపై నిర్బంధకాండ ఆపాలని సిపిఎం నిరసన రాస్తా రాకో నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో కోరుకునే సమయంలో ఈరోజు కరెంటు మీటర్లు పెట్టామనేది రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఉచిత కరెంటుని ఇచ్చి మీటర్ల విధానాన్ని రద్దు చేసి రైతులకు పంట మీద ఉచిత కరెంటు ఇచ్చారు. ఈ సర్వీస్ నెంబర్ ఉంటుంది, ఆ సర్వీస్ ప్రకారంగా మీకు న్యాయం దొరుకుతుందని మీ సర్వీసులు పోగొట్టుకోవద్దని లేకపోతే ఆయన చేశారు. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ నిరంకుశమైన చట్టాలకు మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ మరి ఏం చెప్తుందో సమాధానం చెప్పకుండా నేను అక్కడ పెంచిన ధరలన్నీ నేను ఉచితంగా చెప్తానంటున్నాను. మన ఉదాహరణ చెప్తున్నాం, మరి గ్యాస్ ఉంది, గ్యాస్ రైతులే కాదు సామాన్య మానవులు కూడా ఈరోజు ఇచ్చేస్తున్నాడు. 500 అయితే 150 లేకుంటే 700 అయితే 200. ఈ గ్యాస్ సబ్సిడీ ఎంత మాత్రం ఇచ్చిందో అవి కూడా రద్దు అయిపోయింది. రేపు ఈ కరెంటు కూడా మీటర్లు పెడితే నాకు తెలియదు, నేను లేను, గవర్నమెంట్ ఏదో మారి తర్వాత తీదని చెప్పి చెప్పడానికి అది గ్యారంటీ ఉందా అనేది మనం అడుగుతున్నాం. ఈరోజు నేను ఇస్తాను, నా పెళ్లికి నీకు అందరికీ అన్నం పెడతా, తర్వాత సంగతి ఏంటి రోజు తర్వాత నీకు రోజు చేసుకుంటావా అన్నట్టు నేను అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మీటర్లకు వాళ్ళు చెప్పిన రేటుకే మీటర్ల రీడింగ్ తెలుస్తుంది. దీనివల్ల ఎస్సీలు ఎస్టీలకు వాళ్ళకు సబ్సిడీగా ఇచ్చే 50 యూనిట్లతో ఉచితంగానే చెప్తున్నారు. అది కూడా లేకపోతుంది. అర్థం రైతులే కాదు ఎస్సీలు ఎస్టీలు అన్ని రకాలలో ఈరోజు ఆ సబ్సిడీ ధర కోల్పోయి మన ప్రభుత్వంలో ఉండే వాటా మొత్తం ప్రభుత్వం ప్రైవేట్ పరంగా అంబానీ అదాని వాళ్ళకు ఇచ్చడానికి అమ్మడానికి చేసుకుంటున్న చట్టాలు ఇవి. దీనికి వ్యతిరేకంగా వారం రోజుల నుంచి వారు ధర్నా చేస్తా ఉన్నారు రైతులు, పంజాబ్ గుజరాత్. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే బాగా వెనక దక్షిణ ప్రాంతాల్లో ఉండే బాగా చదువుకున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.